గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఒకవేళ అది ఓపెన్ అవ్వకపోతే ఇక్కడ ఐడి. సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే, ఎడ్యుకేషన్ సంబంధించి మీరు ఏం చదువుతున్నా ఏ డౌట్ ఉన్నా సరే మీరు అక్కడ అడగొచ్చు, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఒకవేళ రిప్లై ఇవ్వలేకపోతే నేను దానికి సంబంధించి వీడియో కూడా చేస్తాను. సో అందరూ కూడా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇంకేమాత్రం ఆలోచించకుండా మన వీడియోకి వెళ్ళిపోదాం. హలో గైస్ అందరికీ. సో స్కూల్స్ అండ్ కాలేజెస్ సంబంధించి చాలా మంది స్టూడెంట్స్ అయితే కొన్ని డౌట్స్ అనేవి అడుగుతున్నారు. మెయిన్గా ఏంటి అంటే స్కూల్స్ అండ్ కాలేజెస్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, ఏపీలో ఎన్ని కేసెస్ వస్తున్నాయి, ఢిల్లీలో లాక్డౌన్ అంటా నిజమేనా, సో అది ఎందుకు పెడుతున్నారు ఒకవేళ నిజమైతే, అండ్ మన ఏపీలో కూడా లాక్డౌన్ పెడతారా, అండ్ మన ఇండియా వైడ్గా కూడా లాక్డౌన్ పెడతారా అండ్ అని ఇలాంటి చాలా డౌట్స్ అయితే అడిగారు. సో ఈ వీడియోలో దానికి సంబంధించి క్లియర్గా మనం ఆన్సర్ అనేది తెలుసుకుందాం. సో వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అయినట్టయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎడ్యుకేషన్ సంబంధించి అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసినట్టయితే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. మరి ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోతాం. చాలామంది అయితే ఏపీలో స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉందని అడుగుతున్నారు, ఎందుకంటే కోవిడ్ సిచ్యువేషన్ బట్టి. సో ఇప్పుడైతే క్లోజ్ అయ్యే అవకాశం లేదని చాలా వీడియోస్లో అయితే చెప్పాను. అయితే చాలామంది ఏంటంటే ఇప్పుడు ఏపీలో కోవిడ్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఎన్ని కేసెస్ వస్తున్నాయి, పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా గతంతో పోల్చుకుంటే అనేసి చాలామంది అడుగుతున్నారు, ఎందుకంటే ఈ మధ్య కోవిడ్ అప్డేట్స్ అనేవి అంత రావట్లేదు. అయితే ఏపీలో అయితే 300 to 500 మధ్యలో అయితే డైలీ కేసెస్ అనేవి వస్తున్నాయి. ఇవి అంత పెద్ద ఇదేమీ కాదని అయితే సో హ్యాపీగా మొత్తం గవర్నమెంట్ అయితే ఫ్రీగా అన్నీ వదిలేసింది. కానీ అయితే ఇప్పుడు చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే ఢిల్లీలో కూడా లాక్డౌన్ పెడుతున్నారంటే ఎంతవరకు నిజమంటే ఢిల్లీలో లాక్డౌన్ అయితే పెడుతున్నారు. సో దానికి రీజన్ ఏంటి అంటే కోవిడ్ కాదు. సో దానికి రీజన్ ఏంటి అంటే అప్పుడు కోవిడ్ టైంలో కూడా పొల్యూషన్ అనేది అక్కడ ఎక్కువైపోయింది. సో ఇప్పుడు కూడా దానికి పొల్యూషన్ అనేది చాలా ఎక్కువైపోయిందంట. సుప్రీంకోర్టు అయితే ఆర్డర్ అనేది చేసిందంట, కొన్ని ఒక 2 డేస్ అయినా కనీసం లాక్డౌన్ పెట్టమని ఆదేశాలు అయితే ఇచ్చిందంట. సో అందుకోసమనే వాళ్ళు ఇప్పుడు లాక్డౌన్ పెడుతున్నారు. అయితే అక్కడ కేసెస్ అనేవి ఎలా వస్తున్నాయంటే అక్కడ కొంచెం ఎక్కువగానే వస్తున్నాయి, 2K ఇలా వస్తున్నాయంట. సో బయటకు రావట్లేదంట బట్ వస్తున్నాయంట. సో ఆ కేసెస్ విషయం పక్కన పెడితే వాళ్ళు ఇంతవరకు కూడా సగం స్కూల్స్ అనేవి ఓపెన్ చేయలేదు. వాళ్ళు కూడా ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టడానికి వర్క్ ఫ్రమ్ హోమ్కే ప్రిఫర్ చేస్తున్నారు. అది అక్కడ లాక్డౌన్ పెట్టడానికి రీజన్. సో దీనికి దానికి కోవిడ్కి ఎటువంటి సంబంధం కూడా లేదు. ఇప్పుడు మన ఇండియా వైడ్గా సిచ్యువేషన్ ఒకసారి చూసుకుంటే ఇండియా వైడ్గా కూడా 20K 15K ఇలా కేసెస్ అనేవి వస్తున్నాయి. సో ఇది కూడా పెద్ద ఇదేం కాదని ఇండియా వైడ్గా కూడా హ్యాపీగా వదిలేసారు. సుప్రీంకోర్టుతో పాటు కేంద్రం కూడా ఆదేశించేసింది 3rd wave కి అందరూ కూడా రెడీ అయిపోవాలి. సో ఇది జనవరిలో అయితే తప్పకుండా వచ్చే అవకాశం ఉందని అయితే వాళ్ళు ఆదేశించడంతోనే CBSE వాళ్ళు ఆన్లైన్ ఎగ్జామ్కి నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టి వాళ్ళని పాస్ చేయాల్సిందిగా వాళ్ళు ఆదేశించుకున్నారు. కాబట్టి కేంద్రం కూడా చెప్పేసింది అందరూ కూడా 3rd wave కి అనేది రెడీ అయిపోవాలని. సో ఇలా ఉంది పరిస్థితి. సో తప్పకుండా జనవరి ఈ టైంలో అయితే కోవిడ్ అనేది వస్తుంది. సో అప్పటి వరకు అయితే కేసెస్ అనేవి కాన్స్టెంట్గా ఇలాగే ఉంటాయంట, సో పెరగవంట తగ్గవంట. కాబట్టి ఇది మీరు డిసైడ్ అయిపోవచ్చు, గవర్నమెంట్ కూడా ఇదే చెప్తుంది. సో మన ఏపీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డేట్ కూడా ప్రస్తుతానికి లేదు. ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏదైనా డౌట్.